శ్రీ గణేశాయ నమః శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభ స్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 14వ తేదీ 4వ నెల 2024 సంవత్సరం ఆదివారం. స్వస్తిశ్రీ చంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం. ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం షష్ఠి తిథి. నేడు మధ్యాహ్నం 3:48 వరకు తదుపరి సప్తమి. ఆర్ద్ర నక్షత్రం తెల్లవారుజామున 5:19 వరకు తదుపరి పునర్వసు నక్షత్రం. అతిగండ యోగం తెల్లవారుజామున 3:13 వరకు తదుపరి సుకర్మ యోగం. తయుతులకరణం మధ్యాహ్నం 3:48 వరకు తదుపరి గణజీకరణం. ఇక నేటి వర్జ్యం మధ్యాహ్నం 1:24 నుండి 3:02 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:32 నుండి 5:21 వరకు. అమృత ఘడియలు రాత్రి 7:07 నుండి 8:45 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు. యమగండం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. ఇక నేటి విశేషం చైత్రమాసంలో వచ్చినటువంటి శుక్లపక్ష షష్ఠి ఈనాడు. ఈ షష్ఠి సుబ్రహ్మణ్యాత్మకమైనదని, సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భావం జరిగినటువంటి తిథి షష్ఠి అని అందరికీ విదితమే. షడ్గుణైశ్వర్య సంపన్నుడు అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపాన్ని ధరించి కూడా భక్తుల్ని అనుగ్రహించడం జరిగింది. అటువంటి సర్పరూప సంబంధమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన ఆదివారం నాడు చేయడం చాలా విశేషం. అటువంటి ఆదివారం షష్ఠి రెండూ కలిసి రావడం అనేది చాలా విశేషమైనటువంటి రోజు. రుద్ర తేజస్వరూపుడైనటువంటి రుద్ర తేజాత్మకుడు రుద్రాత్మకుడు అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన ఈరోజు ఆర్ద్ర నక్షత్రం కూడా కాబట్టి చాలా విశేషం అని చెప్పవచ్చు. శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఈ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దేవేసి అయినటువంటి అమ్మ ఆ షష్ఠీదేవి యొక్క ఆరాధన, షష్ఠీదేవి స్తోత్ర పారాయణ చేయటం, మంగళ షష్ఠీ కవచ స్తోత్ర పారాయణ చేయటం వల్ల ఆయుర్వృద్ధి కలుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే పిల్లలు ఉన్నారో వారందరికీ సరస్వతి అనుగ్రహం, ప్రణవశ్రద్ధ, మేధాజనన సిద్ధి కలుగుతుంది అనే శాస్త్రవచనం కాబట్టి ఈ షష్ఠి తిథి నాడు సుబ్రహ్మణ్య ఆరాధన ఇతోధికంగా చేసి సుబ్రహ్మణ్య భగవానుని యొక్క దివ్య కృపకు అందరూ పాత్రులవుతారని ఆశిస్తూ ఈనాడు దక్షిణామ్నాయ శారదాపీఠ అధీశ్వరులైనటువంటి భారతీతీర్థ స్వామివారి జన్మ తిథి కూడా ఈనాడు. అటువంటి జగద్గురువుల యొక్క కృప కూడా అందరికీ పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్సు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. ఇంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలం, ఏ రాశి వారికి ఏ దైవం ఈ రోజున బాగా అనుకునిస్తాడో, ఏ రాశి వారు ఏ దుస్తుల్ని ఏ రంగు వాటిని ధరించినట్లయితే అనుకూల ఫలితాలు లభిస్తాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేడు అదృష్టయోగంగా పరిణమించబోతుందో ఆ విశేషాలను కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ షష్ఠి, ఆదివారం, నక్షత్రం ఆర్ద్ర. ఈనాటి విశేషం శృంగేరి భారతీతీర్థ మహాస్వామి వారి జన్మదినోత్సవం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూద్దాం. మేషంలో బుధుడు వక్రీకరించి ఉన్నాడు, గురువు కూడా ఉన్నాడు. ఇక మిథునంలో చంద్రుడున్నాడు, కన్యలో కేతు ఉన్నాడు. కుంభంలో శని కుజులుంటే మీనంలో రాహువు రవి ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని ఆలోచించి మాత్రమే చేయాలి. అన్నీ అనుకూలమైనటువంటివిగానే కనిపిస్తాయి, కానీ ప్రతికూలత అందులో ఉంటుంది అనే ఆలోచన ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎంత ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా రుణాన్ని ఇవ్వడం ఏమాత్రం సరి కానీ కాదు. అనవసరమైనటువంటి సమావేశంలోనూ సభల్లోనూ పాల్గొనడం ఏమాత్రము సరి కాదు. ముఖ్యంగా ఆర్థికమైనటువంటి పెట్టుబడులను పెట్టేటటువంటి సందర్భంలో బాగా ఆలోచించి మాత్రమే పెట్టుబడి పెట్టడం అత్యవసరం. వృత్తిని చేస్తూ ఉండేటటువంటి వారు వృత్తిపరమైనటువంటి లాభాన్ని తక్కువగానే ఆశించడం మంచిది. ఆదివారం సందర్భంగా మేషరాశి వారు ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడిని ఆరాధించడం మంచిది.
మేషరాశి వారికి దక్షిణ దిక్ ప్రయాణం నేడు అనుకూలం. మేషరాశి వారికి కలిసి వచ్చే రంగు నేటికి ఎరుపు. వీరి అదృష్ట సంఖ్య నేటికి 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో సానుకూల ధోరణి కనిపిస్తుంది. కుటుంబ అభివృద్ధి కోసం విశేషంగా శ్రమించాలి అనే ఆలోచన వారికి వస్తుంది. భార్యాభర్తల మధ్య చక్కనైనటువంటి సయోధ్య ఏర్పడుతూ ఉంటుంది. పాత మిత్రుల్ని కలుసుకోవడం కోసం తుది దూర పార ప్రయాణాలని ఇష్టంగా చేస్తారు కూడా. ఉద్యోగస్తులకి పై అధికారులకి సమన్వయ భావం చాలా చక్కగా ఉంటూ ఉంటుంది. ఆర్థికమైనటువంటి లాభం ఉంటుంది, కానీ పదవీ ఉన్నతి మాత్రం వారికి లభించకపోవచ్చు. కుటుంబంలో శుభవార్తలకి సంబంధించిన విశేషాలు బాగా ఉండేటువంటి కారణంగా స్త్రీలు విశేషమైనటువంటి శ్రమకి గురయ్యే అవకాశం గోచరిస్తోంది. వృషభ రాశి వారికి ఆదివారం సందర్భంగా అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు ఈ రాశివారికి తూర్పు దిక్ ప్రయాణం నేడు అనుకూలం. ఈ రాశివారికి కలిసి వచ్చే రంగు నేడు నలుపు. నేటి అదృష్ట సంఖ్య వీరికి 6. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగస్తులకి విశేషమైనటువంటి బరువు గోచరిస్తుంది. ఉద్యోగంలో పై అధికారుల ఒత్తిడి ఊపిరి సలపకుండా కూడా ఉండొచ్చు. సకాలంలో ఉద్యోగానికి వెళ్ళడం చాలా అవసరం. మానసికమైనటువంటి ఒత్తిడి వ్యాపారంలో కలిగే అవకాశం ఉంది. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారికి ఎంత చేసినప్పటికీ కూడా మానసికమైన అసంతృప్తే గోచరిస్తూ ఉండొచ్చు. చెప్పలేనంతటి శ్రమ పడ్డప్పటికీ కూడా విద్యార్థులకి అనుకున్నటువంటి ఫలితాలు లభించకపోవచ్చు. నిరుద్యోగులకి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా తమ ఫలితాలు ఏమాత్రం నెరవేర్చేటటువంటి అవకాశాన్ని ఇవ్వకపోవచ్చు. మిథున రాశి వారికి ఆదివారం సందర్భంగా అనుకూలించే దైవం భాస్కరుడు. మిథున రాశి వారికి నేడు ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. ఈ రాశి వారికి అనుకూలించే రంగు నేటికి తెలుపు. ఈ రాశివారి అదృష్ట సంఖ్య నేటికి 3. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మరమ్మతులు చేస్తున్నటువంటి ఆ గ్రహ విషయం మధ్యమంలో ఆగిపోవచ్చు. పనులు అనుకోకుండా ఎక్కువగా వస్తూ ఉండేటటువంటి కారణంగా ఏ అనుకున్నటువంటిది కూడా ప్రణాళిక ప్రకారం సాగకపోతూ ఉండవచ్చు. తీర్చవలసినటువంటి ఏ అప్పైతే ఉందో అది తీర్చేందుకు సరైనటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకోలేకపోవచ్చు. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి ప్రతి విషయము ఎదురు తిరుగుతూ ఉండొచ్చు. వృత్తిని చేస్తూ ఉండేటటువంటి వారికి వృత్తిలో ప్రోత్సాహం అనేది లేకుండా ఉండే అవకాశం గోచరిస్తోంది. వృద్ధుల ఆరోగ్యం అయితే బాగుంటుందేమో, కానీ సక్రమంగా ఔషధ సేవని చేయకపోవచ్చు. కర్కాటక రాశి వారికి ఆదివారం సందర్భంగా అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. కర్కాటక రాశి వారికి నేడు ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. వీరికి ఈ రోజున కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. వీరి అదృష్ట సంఖ్య నేటికి 2. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి ధైర్యం హెచ్చుగా ఉండే కారణంగా కొన్ని అనవసరమైన సాహసమైన కార్యాలని కుటుంబజనం చేయవచ్చు. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారు వృత్తిలోని మెళుకువలు తెలిసినప్పటికీ కూడా పొరపాటు చేయవచ్చు. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు ఎగుమతులు దిగుమతుల విషయంలో చిన్న పొరపాట్లను చేసే అవకాశం ఉంది. ఉద్యోగస్తులైనటువంటి వారు ఉద్యోగ స్థలానికి వెళ్ళేటటువంటి సందర్భంలోనూ, అలాగే ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి సందర్భంలోనూ తెలియని పొరపాట్లని చేసే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండి తీరాల్సిందే. సింహరాశి వారికి ఆదివారం సందర్భంగా అనుకూలించే దైవం దక్షిణామూర్తి. సింహరాశి వారికి అనుకూలించే దిక్కు నేడు పశ్చిమం. పశ్చిమ దిక్ ప్రయాణం లాభకరం. సింహరాశి వారికి కలిసి వచ్చే రంగు నేటికి పసుపు పచ్చన. వీరి అదృష్ట సంఖ్య నేటికి 5. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గొప్పదాన్ని ఏదో సాధించాలనేటటువంటి ప్రయత్నాన్ని విశేషంగా చేస్తారు. ప్రయత్నం సిద్ధించకపోవచ్చు.
వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారు వృత్తి కోసం విపరీతమైన పరిశ్రమను చేస్తారు, అనుకున్నంతటి లాభం సిద్ధించకపోవచ్చు. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు వ్యాపారంలో దూరపార ప్రయాణాలని శ్రమకి ఓర్చి చేస్తారు, అనుకున్నంత ప్రయోజనం లభించకపోవచ్చు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు పై అధికారి మెప్పు కోసం విశేషంగా శ్రమించినప్పటికీ కూడా ఫలితం ఉండకపోవచ్చు. విద్యార్థులు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా మానసికంగా నిరుత్సాహమే మిగలచ్చు, దుఃఖపడనే కూడదు. కన్యారాశి వారికి ఆదివారం సందర్భంగా అనుకూలించే దైవం అనంత పద్మనాభ స్వామి. కన్యారాశి వారికి ఉత్తర ప్రయాణం నేడు అనుకూలం. వీరికి అనుకూలించే రంగు నేటికి నలుపు. వీరి అదృష్ట సంఖ్య నేటికి 7. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృద్ధులైనటువంటి వారిలో ఒకరిలో తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావన కలగచ్చు. చేసేటటువంటి ఉద్యోగంలో చిన్నదైనటువంటి పొరపాటు జరిగే అవకాశం గోచరిస్తుంది. దాన్ని అంగీకరించడం మంచిది తప్ప వ్యతిరేకించడం సరికాదు. వృత్తిని చేస్తూ ఉండేటటువంటి వారికి వృత్తిపరమైనటువంటి నైపుణ్యం తక్కువైనటువంటి వారు చేరే కారణంగా మాటపడే అవకాశం రావచ్చు. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి వ్యాపారపరమైనటువంటి అనుకూలతలు ఉండకపోవచ్చు. విద్యార్థులు ఎంత శ్రమించినప్పటికీ కూడా ఫలితం మధ్యమంగానే ఉండడంతో నిరాశకి గురి కావచ్చు. నిరుద్యోగులు చేసేటటువంటి ప్రయత్నాలు ఫలించినట్లే అనిపిస్తాయి, కానీ ఫలితానికి నోచుకునే అవకాశం తక్కువ. తులారాశి వారికి ఆదివారం సందర్భంగా అనుకూలించే దైవం పద్మావతీదేవి. తులారాశి వారికి ఈరోజు పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. పసుపచ్చన రంగు వస్త్రాల ధారణ వల్ల శుభాలు పొందగలుగుతారు. తులారాశి వారి నేటి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అయిపోయింది అని అనుకున్నటువంటి పని మళ్ళీ మొదటికి కానీ మధ్య దశకి కానీ చేరచ్చు. విశేషమైనటువంటి ఖర్చులు అయిపోయేటటువంటి కారణంగా రుణాన్ని చేయవలసిన అవసరం రావచ్చు. అవివాహితులైనటువంటి వారికి వివాహ ప్రయత్నాలు దాదాపుగా ముడిపడిపోయినప్పటికీ కూడా మళ్ళీ చిన్నదైనటువంటి అభ్యంతరాలని వినాల్సిన అవసరం కలగచ్చు. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటువంటి వారికి వ్యాపారం పెద్దగా లాభాన్ని సమకూర్చకపోవచ్చు. విద్యార్థులు చేసేటటువంటి ప్రయత్నాలు పెద్దగా ఫలితాన్ని అందియకపోవచ్చు. ఉద్యోగం కోసం చేసినటువంటి ప్రయత్నాలు మధ్యమ దశలోనే ఆగిపోవచ్చు. వృశ్చిక రాశి వారికి ఆదివారం సందర్భంగా అనుకూలించే దైవం శ్రీహరి. వృశ్చిక రాశి వారికి నేడు దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. వృశ్చిక రాశి వారికి నేడు కలిసి వచ్చే రంగు ఎరుపు. వృశ్చిక రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాట కఠినంగా ఉండొచ్చు, తద్వారా ఎదుటివారికి బాధ అనిపించవచ్చు. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారికి వృత్తి ఏమాత్రము ఈరోజుకి అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి తెలియనటువంటి పొరపాటు చేసిన కారణంగా ఆర్థికమైనటువంటి లాభం ఉండకపోవచ్చు. ప్రైవేటు అప్పులు చేసినటువంటి వారికి ఆ ఇచ్చినటువంటి ద్వారా ఒత్తిడులు మరింతగా కలిగి మానసికంగా గాయపరచవచ్చు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి పై అధికారులు సూటిపోటు మాటలు మాట్లాడుతూ ఉండే కారణంగా ఇబ్బంది అని అనిపించవచ్చు. ఏ విధమైనటువంటి ప్రయత్నము కూడా పెద్దగా ఫలించకపోవచ్చు. అలాగని ఫలించదనేటటువంటి ఆలోచన మాత్రం రాకపోవచ్చు. మొత్తానికి స్థితి మధ్యమంగా ఉంటుంది ఈ రోజున. ధనురాశి వారికి ఆదివారం సందర్భంగా అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామి. ధనురాశి వారికి నేడు ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. ధనురాశి వారికి నేడు కలిసి వచ్చే రంగు తెలుపు. ధనురాశి వారి నేటి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా బలహీనంగా ఉంటారు, శారీరకంగానూ పైకి మాత్రం దృఢంగా కనిపిస్తారు. కుటుంబంలో ఉండేటటువంటి భార్యాభర్తల మధ్య అనుబంధం తక్కువగా ఉండే అవకాశం ఉంది.
ఇంట్లో ఉన్నటువంటి సంతానం తండ్రి పక్షం తల్లి పక్షం అన్నట్లుగా మారే అవకాశం ఉంది. జాగ్రత్త పడక తప్పదు. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి అసహజమైనటువంటి ఆలోచనలు ఏర్పడుతూ ఉండొచ్చు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి అంత అనుకూలమైనటువంటి కాలం మాత్రం కానే కాదు. దాన్ని మానేయాలి అని అనుకోవడం ఏమాత్రమూ సరే కాదు. దూరభార ప్రయాణాలని శారీరక నిస్సత్వ కారణంగా చేయలేకపోవచ్చు. మకర రాశి వారికి ఆదివారం సందర్భంగా అనుకూలించే దైవం నేటికి ఆంజనేయ స్వామి. మకర రాశి వారికి నేడు దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. మకర రాశి వారికి కలిసి వచ్చే రంగు నేడు నీలం. మకర రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాత్కాలికమైనటువంటి నష్టానికి గురి కావచ్చు వ్యాపారస్తులు. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారు కాలక్షేపాన్ని చేస్తూ సమయ వ్యర్థాన్ని చేస్తూ ఉండొచ్చు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి మానసికమైన ఒత్తిడి ఎక్కువయ్యేటటువంటి కారణంగా ఉద్యోగాన్ని సక్రమంగా నిర్వహించలేకపోవచ్చు. ముఖ్యంగా బ్యాంకు పనిని చేసేటటువంటి వారు, అలాగే ప్రయాణాల్లో దానికి సంబంధించిన పనులని చేస్తూ ఉండేటటువంటి వారు, ముఖ్యంగా వాహనాలని నడిపేటటువంటి వారు మానసికంగా అస్థిరంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. విద్యార్థులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వారి ప్రయత్నాలు ఫలించే అవకాశం చాలా చాలా తక్కువ. ఉద్యోగం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఏ ఒక్కటి కూడా దాదాపుగా ఫలించకపోవచ్చు. కుటుంబంలో ఉండేటటువంటి స్త్రీజనం ఆ భర్త మీద విరోధించేటటువంటి కారణంగా కుటుంబ వాతావరణం కొద్దిగా దెబ్బతినే అవకాశం ఉంది. జాగ్రత్త పడాలి. కుంభరాశి వారికి ఆదివారం సందర్భంగా అనుకూలించే దైవం శంకరుడు. కుంభరాశి వారికి ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కుంభరాశి వారికి నేడు కలిసి వచ్చే రంగు నీలం. కుంభరాశి వారి నేటి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మెడకు సంబంధించినటువంటి ఇబ్బంది కలగవచ్చు, అలాగే మడమలకు సంబంధించినటువంటి అనారోగ్యం కలగవచ్చు. ముఖ్యంగా వ్యాపార పరిస్థితి మరింత ఇబ్బంది కలిగించేదిగా కావచ్చు. వ్యాపారానికి సంబంధించిన లెక్కలను రాసేటటువంటి వారు, ముఖ్యంగా ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నుల్ని చెల్లించవలసినటువంటి వారు, ఇలా ఆర్థికంగా ముడిపడి ఉన్నటువంటి వారందరికీ వ్యతిరేక ఫలితాలు లభించే అవకాశం ఉంది. కాబట్టి లెక్కలని సక్రమంగా ఉంచుకోవడం చాలా చాలా అవసరం. ఏ విధంగానూ కూడా అపరిచితుల్ని నమ్మడం సరికానే కాదు. పెట్టుబడిని పెట్టేటటువంటి సందర్భంలో పెద్దలని అనుభవజ్ఞుల్ని సంప్రదించి మాత్రమే పెట్టడం ఎంతైనా అవసరం. అనుకోకుండా అపనిందకి గురి కావలసిన అవకాశం గోచరిస్తోంది. కాబట్టి ఆలోచించి మాత్రమే ఏ పనైనా దిగాలి. మధ్యవర్తుల్ని నమ్మడం ఏమాత్రమూ మంచిది కాదు. ఇతరుల ద్వారా ఏ పనిని చేయడం కూడా అంత ఉచితమైనటువంటిది కాదు ఈ రోజున ఈ రాశివారికి. మీనరాశి వారికి ఆదివారం సందర్భంగా అనుకూలించే దైవం షిరిడీ సాయి. మీనరాశి వారికి నేడు తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. మీనరాశి వారికి నేడు కలిసి వచ్చే రంగు తెలుపు. మీనరాశి వారి అదృష్ట సంఖ్య నేటికి 7. ఇవి నేడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఆదివారం సందర్భంగా ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యానుగ్రహం ద్వాదశ రాశుల వారికి కలగాలని మనఃపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకి స్వాగతం. గృహంలో ఎలాంటి తాబేలు బొమ్మను ఏర్పాటు చేసుకుంటే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. శ్రీ మహావిష్ణువు కూర్మ అవతారంలో మందర పర్వతాన్ని తన మూపురం మీద అధిరోహించాడు. కాబట్టి కూర్మ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు అనుగ్రహం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవాలంటే ప్రత్యేకమైన తాబేలు బొమ్మలను గృహంలో ఏర్పాటు చేసుకోవాలి. అలా గృహంలో తాబేలు బొమ్మలు ఉన్నట్లయితే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి సాధించాలంటే క్రిస్టల్ తాబేలు బొమ్మను వ్యాపార స్థలంలో ఏర్పాటు చేసుకోవాలి.
అలాగే అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకుని ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలంటే మట్టితో చేసిన తాబేలు బొమ్మను గృహంలో ఏర్పాటు చేసుకోవాలి. అలాగే కొత్తగా వ్యాపారం ప్రారంభించేవాళ్ళు వ్యాపార సంస్థకు ఎటువంటి దృష్టిదోషం తగలకుండా ఉండటానికి వెండితో చేసిన తాబేలు బొమ్మను నూతన వ్యాపార సంస్థలో ఏర్పాటు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆర్థికంగా బాగా కలిసి రావాలంటే ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవాలంటే రాగి లోహంతో చేసిన తాబేలు బొమ్మను గృహంలో ఏర్పాటు చేసుకోవాలి. గృహంలో పిల్లలు విద్యారంగంలో విశేషంగా రాణించాలన్నా పోటీ పరీక్షలలో అత్యున్నత స్థాయిలో రాణించాలన్నా ఇత్తడి లోహంతో చేసిన తాబేలు బొమ్మను గృహంలో ఏర్పాటు చేసుకోవాలి. అలాగే రెండు తాబేలు బొమ్మలు ఒకదాని పక్కన ఒకటి గృహంలో పడక గదిలో ఏర్పాటు చేసుకున్నట్లయితే దాంపత్య జీవితంలో అనుకూలత పెరుగుతుంది, కుటుంబంలో విభేద అభిప్రాయాలు తగ్గిపోతాయి. ఇలా ప్రత్యేకమైన తాబేలు బొమ్మలను గృహంలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా ప్రత్యేకమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఎప్పుడైనా తాబేలు బొమ్మను గృహంలో ఉత్తర దిక్కులో ఏర్పాటు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే తాబేలు ఉంగరాన్ని ధరించడం ద్వారా కూడా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. మధ్య వేలుకి ఉంగరం వేలుకి ఈ రెండు వేళ్లకి తాబేలు ఉంగరాలు ధరించడం ద్వారా విశేషమైన ప్రయోజనం చేకూరుతుంది. శని దోషాలన్నీ తొలగింపజేసుకొని సకల శుభాలు అందిపుచ్చుకోవాలంటే మధ్యవేలికి తాబేలు ఉంగరం ధరించాలి. అలాగే ఉద్యోగపరంగా మంచి ప్రమోషన్లను సిద్ధింపజేసుకోవాలంటే ఉంగరం వేలికి తాబేలు ఉంగరాన్ని ధరించాలి. బంగారంతో చేసిన తాబేలు ఉంగరాన్ని ధరించినట్లయితే ఆయుష్ పెరుగుతుంది, అలాగే ధనపరంగా బాగా కలిసి వస్తుంది. వెండి తాబేలు ఉంగరాన్ని ధరించడం ద్వారా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఇలా ఒక్కొక్క రకం తాబేలు బొమ్మను గృహంలో ఏర్పాటు చేసుకోవటం, ఒక్కొక్క రకమైనటువంటి తాబేలు ఉంగరాన్ని ధారణ చేయటం ద్వారా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే పూజామందిరంలో చిత్రపటాల విషయంలో తీసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏంటో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు.